ప్రియమైన వారలారా, దేవుడు మనకి చేస్తున్న మేలులను బట్టి, ఆయన చూపుతున్న కృపను బట్టి, మనం పైన చూసాం కదా ఎన్ని రకాలుగా ఆయన మనకు సహాయం చేస్తున్నాడు, ఎన్ని విధాలుగా ఆయన మనకి కృప చూపి నడిపిస్తున్నాడు తరం తరం నిరంతరం కూడా. అయితే వాటిని అనుభవిస్తున్న మనం ఏం చేయాలంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. అంతేకాదు కృతజ్ఞత అర్పణలు కూడా దేవునికి చెల్లించాలి. కృతజ్ఞత అనేది చాలా మంచి మనసట. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ లోకంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండడం అనేది అది చాలా మంచి మనసట. అలా చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తారట. బైబిల్లో ఒక సంఘటన బాగా ప్రాచుర్యంలో ఉంది, అంటే మనకు తెలిసిన సంఘటన ఏమిటనంటే, యేసుక్రీస్తు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారట. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందుకున్న తర్వాత 9 మంది ఏం చేశారట అండి, ఇంటికి వెళ్ళిపోయారట. కానీ ఒకడు మాత్రమే వెళుతూ వెనక్కి వచ్చి దేవుణ్ణి మొక్కి ఆరాధించాడట, దేవునికి మహిమ కలుగునుగాక. అది కృతజ్ఞత. దేవుడు మన జీవితంలో ఏం చేశాడనంటే, ఏం చేశాడు, ఏమని చెప్పగలం, ఎన్ని అని చెప్పగలం, ఏమండి మన ఊహలకు అందనటువంటి అనేకమైనటువంటి కార్యాలను దేవుడు చేశాడు. ప్రియులరా, మన జీవితంలో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి గొప్ప చేయడానికి ఏమున్నాయి కారణాలు, అనేకమైన కారణాలు ఉన్నాయి. ఈ 100వ కీర్తనలో ఎన్నో విషయాలు మనం చూసాము. స్కాటిస్ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతని పేరు అలెగ్జాండర్ వైట్. ఈ అలెగ్జాండర్ వైట్ అనేటువంటి దైవ సేవకుడు సంఘం ఎదుటికి ఎప్పుడొచ్చినా సరే ఆయన ఒక మాట చెప్పి ఆ బోధన ప్రారంభిస్తాడట. ఏమిటనంటే, మనం ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్తుతించాలి, ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్తాడట. అలాగే ఆయన ఆ కృతజ్ఞతాస్తుతితోనే ప్రార్థనను అలాగే ప్రసంగాన్ని ప్రారంభిస్తాడట. ఒకరోజు వాతావరణం బాగలేదు, అంటే ప్రతి విషయాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడు, ప్రతిరోజు కూడా ఏదో ఒక కారణం చేత దేవుని స్తుతిస్తాడట. ఆ రోజు వాతావరణం బాగలేదు, ఒక సహోదరుడు అనుకుంటున్నాడట, ఖచ్చితంగా ఈరోజు పాస్టర్ గారు దేవునికి స్తుతులు అంటే కృతజ్ఞతలు చెప్పడు, ఎందుకంటే వాతావరణం బాగలేదు, అంతా చీకటిగా అయిపోయింది, అంతా గాలి వాన అంతా దుర్భరంగా ఉంది, మనవాళ్ళు ఎవరు మందిరానికి చాలామంది రాలేకపోయారు, ఇప్పుడు ఖచ్చితంగా పాస్టర్ గారు ఏం చేస్తారు, దేవుణ్ణి స్తుతించారు అని అనుకున్నాడట. కానీ ఆయన స్తుతిస్తూ ఇలాగ ఆరాధించాడట దేవుణ్ణి. ఎలాగ దేవుని స్తుతులు చెల్లించాడంటే, దేవా ప్రతి దినము ఈ దినముగా ఉన్నట్లుగా లేనందుకు నీకు స్తోత్రాలు అన్నాడట. మీకు అర్థమైందా, ప్రతి దినము ఎలా ఉంది, చాలా అనుకూలంగా ఉంది. 365 రోజుల్లో లేదా 66 రోజుల్లో చాలా రోజులు నాకు అనుకూలంగా ఇచ్చావు ప్రభువా, ఈ దినము ఉన్నట్లు లేదు, అందుకు నీకు స్తోత్రాలు అన్నాడట. అవును, మనం కృతజ్ఞతలు చెప్పడానికి, ఆయనకు స్తుతులు చెల్లించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి కారణాలు ఏమున్నాయి అని అంటే, ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక.